వదన భుజోరు పాదముల వర్ణ చతుష్టయమున్ యుగాది ఎందువ సృజింతు. ఓ మార్కండేయ మహర్షి, సృష్టి ప్రారంభం చేసే సమయంలో వదన భుజోరు పాదముల వర్ణ చతుష్టయమున్ సృజింతు, నోటి నుంచి, భుజాల నుంచి, తొడల నుంచి, పాదాల నుంచి నాలుగు వర్ణముల వాళ్ళని నేనే సృష్టిస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. పరమేశ్వర స్వరూపాన్ని గురించి వివరించేటప్పుడు గతంలో చెప్పుకున్నాం మనం, వేదం ఏం చెబుతూ ఉన్నది, పురుష సూక్తంలో చెబుతూ ఉన్నాడు, బ్రాహ్మణోస్య ముఖమాసీత్, బ్రాహ్మణుడు ముఖం నుంచి ఆవిర్భవించాడు, బాహు రాజన్యకృత, క్షత్రియుడు భుజముల నుంచి ఆవిర్భవించాడు, ఊరు తదస్యే ద్వైశ్య, ఊరువుల నుంచి వైశ్యుడు ఆవిర్భవించాడు, పద్భ్యాగం శూద్రవజాయత, పాదముల నుంచి శూద్రుడు ఆవిర్భవించాడు అనే విషయాన్ని వేదం చెప్తూ ఉన్నది. అయితే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా విషయాలు అర్థం చేసుకోవాలి. అంతేగాని మనకి తెలిసినటువంటి విషయాలు మాత్రం ఇవే నిజం అనుకుని మనం మాట్లాడకూడదు. ఒకసారి ఇదే మాటని ఒకచోట చెబుతూ ఉన్నప్పుడు ఒక ఆయన లేచి అడిగాడు, ఈ వేదాలన్నీ కొంతమంది స్వార్థపరులు రాసుకున్నటువంటి పిచ్చి రాతలు, అంత తప్పించి ఏం లేదండి, ఎక్కడైనా జీవి ఆవిర్భావం అనేది ఎలా జరుగుతుంది, స్త్రీ పురుషుల యొక్క సంయోగం వల్లనే జరుగుతుంది, ఈ మాట ఎవరూ కాదు అని చెప్పలేరు కదా, ఇది కనిపిస్తూనే ఉన్నది కదా కంటికి, మరి ముఖం నుంచి పుట్టాడు, కాలు నుంచి పుట్టాడు, చేయి నుంచి పుట్టాడు అని చెప్తారేంటండి, ఎలా జరుగుతాయి ఇవన్నీ. ముఖం నుంచి పుట్టినటువంటి వాడి యొక్క ఆధిక్యత ఏమిటి, పాదాల నుంచి పుట్టినటువంటి వాడి యొక్క తక్కువతనం ఏమిటి, ఇదంతా మీరు కల్పించుకుని కావాలని రాసుకున్నటువంటి రాతలు అని చాలా భయంకరమైనటువంటి దాడి చేశాడు. చాలా జాగ్రత్తగా విషయాన్ని అర్థం చేసుకోండి. ఇక్కడ అసలు ముందు ఈ దాడిలో మొట్టమొదటి విషయం ఏమిటి అంటే, జీవి యొక్క ఆవిర్భావము అనేది స్త్రీ పురుషుల యొక్క కలయిక వల్లనే జరుగుతుంది, అంతేగాని ఇతరత్ర మాత్రం జరగదు అనేది. ఒక్క విషయం చూడండి, సృష్టి ఎలా జరుగుతుంది, సృష్టి జరిగేటప్పుడు అంటే ఈ జంతు జాలం, ఈ ప్రాణికోటి అనేది ఎలా ఆవిర్భవిస్తుంది, అండజాలు, శ్వేతజాలు, ఉద్భిజాలు, జారజాలు, నాలుగు రకాలుగా జీవి ఈ భూమి మీద ఆవిర్భవిస్తూ ఉన్నది అని వేదం చెబుతూ ఉన్నది. ఈ మాటను ఏ సైన్స్ కాదంటాం లేదు చూడండి, ప్రత్యక్షమైనటువంటి అనుభవంతో చూడండి. ఇక్కడ అండజములు గుడ్డు నుంచి పుట్టేవి, అలాగే ఉద్భిజములు భూమి నుంచి పుట్టేవి, గింజల్ని గనక నేలలో పాతి పెట్టినట్లయితే అందరి నుంచి మొక్కములు వస్తాయి, ఈ మాటను ఎవరూ కాదనలేరు. శ్వేతజములు మలిన పదార్థముల నుంచి జన్మించేవి, మనం ఏదైనా చెత్త చెదారు గనక ఓ పక్కన పారేసినట్లయితే అందులో నుంచి క్రిమి కీటకాలన్నీ కూడా ఆవిర్భవిస్తాయి, ఈ విషయం మనకు అందరికీ తెలుసు, ఒకళ్ళకి కాదు అందరికీ తెలిసే విషయం. పేడ గనక తీసుకొచ్చి కుప్పగా వేస్తే ఆ పేడల నుంచి పురుగులు వస్తాయి బయటికి, అలాగే మలిన పదార్థాలు ఏవి వేసినప్పటికీ కూడా వాటర్లో నుంచి క్రిమి కీటకాలన్నీ కూడా ఆవిర్భవిస్తాయి. జారజములు స్త్రీ యొక్క యోని నుంచి ఆవిర్భవించేవి, ఇలా నాలుగు రకాలైనటువంటి ఉత్పత్తి జరుగుతుంది అని చెబుతూ ఉన్నది వేదం. మన విజ్ఞాన శాస్త్రం కూడా ఈ మాటను ఒప్పుకుంటూనే ఉంది, ప్రత్యక్షంగా మీరు మీ కళతో మీరు చూస్తూనే ఉన్నారు, విత్తనాలు కనుక నేల మీద జల్లినట్లయితే అందులో నుంచి మొక్కలు మొలుస్తాయి, ఇది ఎవరికి తెలియనటువంటి విషయం కాదు. ఇక రెండో మాట ఏమిటి అంటే, ముఖం నుంచి, కాళ్ళ నుంచి,
చేతి నుంచి ఇట్లా ఆవిర్భవించడం అనేది ఎలా జరుగుతుంది, ఒకళ్ళ ఎక్కువేమిటి ఒకళ్ళ తక్కువేమిటి. ఇక్కడ ఎక్కువ తక్కువ అనేటటువంటిది ఏమీ లేదు. పరమేశ్వర స్వరూపాన్ని గురించి చెబుతూ ఉన్నాం మనం. శరీరంలో ఒక భాగం చాలా ముఖ్యమైనటువంటిది, ఇంకో భాగం ప్రాముఖ్యత లేనటువంటిది అని ఎక్కడ ఏం చెప్పటం లేదు. చూడండి, కాళ్ళు అంత అవసరం లేనివైనట్లయితే కాళ్ళు తెగేసుకోండి, అప్పుడు తెలుస్తుంది మీకు కాళ్ళ యొక్క అవసరం ఉన్నదో లేదో. చేతులు అవసరం లేదు అనుకుంటే చేతులు నరికేసుకుని చూడండి, అప్పుడు తెలుస్తుంది మీకు చేతులు అవసరం ఉన్నదో లేదో. శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగం కూడా అత్యంత అవసరమైనటువంటిదే, ఏ భాగం లేకపోయినప్పటికీ శరీరం నడవదు అనే మాటే గుర్తుపెట్టుకోవాలి. పరమేశ్వర స్వరూపం, ఆ పరమేశ్వరుడి దృష్టిలో మానవ కోటి అంతా సమానమైనటువంటిదే, ఈ మాటనే గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని మనకేదో తెలిసినటువంటి మిడిమిడి జ్ఞానంతో మాత్రం దీని గురించి మాట్లాడకూడదు. సరే, ఇక్కడ ఈ పరమేశ్వరుడు చెబుతూ ఉన్నాడు, వదన భుజభూరు పాదముల వర్ణ చతుష్టయమున్ యుగాది ఎందు సృజింతు. సృష్టి ప్రారంభంలో నోటి నుంచి, భుజాల నుంచి, తొడల నుంచి, పాదాల నుంచి, ఇలా బ్రహ్మక్షత్రియ వైశ్య శూద్రులు అనే ఈ నాలుగు వర్ణాలని కూడా నేను సృష్టిస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. ఋగ్యజుషసూక్తులు సామము అధర్వమున్ విదితముగా మదీయ ముఖవీధుల ఉద్భవ ముందు. నాలుగు వేదాలు కూడా, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం, ఈ నాలుగు రకాలైనటువంటి వేదాలు కూడా నా ముఖం నుంచే వచ్చాయి అని చెప్తూ ఉన్నాడు. నా ముఖం నుంచే ఈ వేదాలన్నీ కూడా ఆవిర్భవించాయి. వేదాలు అనేవి అపౌరుషేయాలు, ఎవరి ముఖం నుంచి కూడా వచ్చినవి కాదు, ఇవి సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క ముఖం నుంచే ఆవిర్భవించాయి అని మనం చెబుతూ ఉన్నాం. ఇక్కడ మనకు వచ్చే అనుమానం ఏమిటి అంటే, పరమేశ్వరుడు నిరాకారుడు, నిర్గుణ స్వరూపుడు అని మీరే చెబుతూ ఉన్నారు కదా, మరి నిరాకారుడైనటువంటి ఆ పరమేశ్వరుడికి ముఖం ఎక్కడుంది, కాళ్ళు ఎక్కడున్నాయి, చేతులు ఎక్కడున్నాయి, అసలు ఆకారం లేదని చెబుతూ ఉన్నారు కదా, ఆయన నిరాకారుడు అని అంటూ ఉన్నారు కదా, మరి ఆయన ముఖం నుంచి వేదాలు ఎలా వస్తాయి. నేను గతంలోనే చెప్పాను, పరమేశ్వరుడికి రెండు రకాలైనటువంటి రూపాలున్నాయి, ఒకటి సాకారము, రెండోది నిరాకారము. సాకారం పరమేశ్వర స్వరూపం అయినప్పుడు, అంటే పరమేశ్వరుడు ఒక ఆకారాన్ని ధరించినప్పుడు ఆయన ముఖం నుంచి ఈ వేదాలు వచ్చాయి అనే విషయాన్ని ఇక్కడ మీరు గుర్తించండి. మరి నిరాకారం అయినట్లయితే వేదమంత్రాలన్నీ కూడా ఎలా వచ్చాయి అనే విషయం మనం వేద విజ్ఞానము, వేదాల మీద 121 గంటలు మనం ఉపన్యాసం చెప్పుకున్నాం గతంలో, అవి తీసుకుని ఒక్కసారి వినండి. నిరంతరము సమాధి స్థితిలోనే ఉండే మహానుభావులైనటువంటి వాళ్ళు ఆప్త ఋషులు అని అన్నారు వాళ్ళని. ఇటువంటి ఆప్త ఋషులు ఆ సమాధి స్థితిలో ఉండి ఈ వేదాలని దర్శించారు, ఈ విషయాన్ని అక్కడ నొక్కి ఒక్కాణించడం జరిగింది. ఆప్త ఋషులు ఈ వేద మంత్రాలన్నీ కూడా దర్శించారు, వాళ్ళు దర్శించినటువంటి మంత్రాలన్నీ కూడా వాళ్ళు చెప్పారు, అదే వేదం అయింది. ఇవి ఋషులు చెప్పినటువంటిది కాదు, వాడు దర్శించినటువంటివి. సమాధి స్థితిలో ఉన్నప్పుడు, నిర్వికల్ప సమాధి స్థితిలో ఉన్నప్పుడు దర్శించిన మంత్రాలు అవి. ఇందులో ఎక్కువ మంత్రాలను దర్శించినటువంటి వాడు, నాలుగు వేదములందు కూడా మంత్రాలు దర్శించినటువంటి వాడు వశిష్ఠ మహర్షి. అందుకే ఋషులలో అగ్రగణ్యుడు ఎవరు అంటే వశిష్ఠుడు అని మనం చెప్పుకోవడం జరిగింది. ఈ మాటను ఇక్కడ చెబుతూ ఉన్నాడు, ఋగ్వేజుష సూక్తులు సామము అధర్వమున్ వీతముగా మదీయ ముఖవీధుల ఉద్భవమందు. ఈ వేదాలు నాలుగు కూడా నా ముఖం నుంచే వచ్చాయి అని చెప్తూ ఉన్నాడు. ఓ మహర్షి, అన్నియుంతుది పరివర్తన క్రమ విధూతములై నన్ను చేరు గ్రహ్మరన్. అవన్నీ కూడా అలా వచ్చినటువంటి ఈ చరాచర జగత్తంతా కూడా, సృష్టించబడినటువంటి ఈ జగత్తంతా కూడా మళ్ళీ చివర్లకి నన్నే చేరుతుంది, నాలోనే లీనమైపోతుంది అని చెప్తూ ఉన్నాడు.
ఈ సృష్టి అనేది ఎక్కడి నుంచి జరుగుతూ ఉన్నది అంటే పరమేశ్వర స్వరూపం నుంచే సృష్టి జరుగుతూ ఉన్నది. మళ్లీ ఎక్కడికి పోతూ ఉన్నది? పరమేశ్వర స్వరూపంలోనే లీనమైపోతూ ఉన్నది. పరమేశ్వర స్వరూపం నుంచే ఆవిర్భవిస్తూ ఉన్నది, మళ్లీ పరమేశ్వర స్వరూపంలోనే లీనమైపోతూ ఉన్నది. ఇదేనయ్యా జరిగేది. ఓ మార్కండేయ, అనహంకృతులు, అక్రోధనులు, అనసూయులు, సంగరహితులు, అధ్యాత్మ విధులు వీళ్లందరూ కూడా ఘన సత్యాత్మకులు మహామునులు. నను గొల్తురెప్పుడు మోక్షాపేక్షన్. అనహంకృతులు, అహంభావం ఏమాత్రము కూడా లేనటువంటి వాళ్లు, ఆక్రోధంలో కోపం లేనటువంటి వాళ్లు, అనసూయులు, అసూయ అనేది ఏమాత్రము లేనివాళ్లు, సంగరహితులు, మమకారము అనేది లేనివాళ్లు, అధ్యాత్మ విధులు, ఆత్మజ్ఞాన పరాయణులైనటువంటి వాళ్లు, ఘన సత్యాత్మకులు, నిరంతరము సత్యమునందే నిష్ట కలిగినటువంటి వాళ్లు. ఇక్కడ సత్యము అంటే పరమేశ్వర స్వరూపము, అది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక్కడ సత్యము అంటే పరమేశ్వర స్వరూపం, సత్యము అంటే నిజం. ఏది నిజం? ఈ చరాచర జగత్తులో పరమేశ్వరుడు ఒక్కడే సత్యము, నిత్యము, శాశ్వతమైనటువంటి వాడు, అదే నిజం. అంతేగాని ఇక్కడ సత్యము అంటే సత్యవాక్ పాలన అని కాదు. ఇక్కడ సత్యమునందు, పరమేశ్వర స్వరూపమునందు సత్యాన్వేషణలో కాలం గడుపుతూ ఉన్నారు అంటే పరమేశ్వరుడి యొక్క అన్వేషణ, పరమేశ్వరుని తెలుసుకోవాలి అనేటటువంటి కోరిక. ఆ పరమేశ్వర ధ్యానంలోనే పరమేశ్వరుని ఎందే నిష్ట కలిగినటువంటి వాళ్లు అయినటువంటి మహర్షులు ఎవరు వాళ్లు? ముక్త సంగులైన ముళ్ళు, దిద్రుక్షులు, సర్వభూతహితులు, సాధుచిత్తులు, అసదృశవ తాఠ్యులు గొలుతూ ఎవరి దివ్య పదము అని అంటాడు భాగవతంలో. అటువంటి మహానుభావులైనటువంటి వాళ్లు, వాళ్లందరూ కూడా ముక్తి కోసమని నన్నే ఆరాధిస్తారు అని చెబుతూ ఉన్నాడు. మళ్లీ ఇక్కడ ఒక్క నిమిషం చూడండి, ముక్తి కావాలి అన్నట్లయితే పరమేశ్వర స్వరూపాన్ని మాత్రమే ఆరాధించాలి, ఇంకా ఏ దేవత కూడా ముక్తి ఇవ్వలేదు అనే విషయాన్ని మనం గ్రహించాలి. మనం అనేక మంది దేవతలను పేర్లు చెబుతూ ఉన్నాం. మనం ఆంజనేయుడు అన్నాం, శ్రీకృష్ణుడు అన్నాం, రాముడు అన్నాం, అలాగే అమ్మవారు అన్నాం, కాళీ అన్నాం, ఇలా అనేకమైనటువంటి పేర్లు చెబుతూ ఉన్నాం. సుబ్రహ్మణ్య స్వామి అన్నాం, వెంకటేశ్వర స్వామి అన్నాం, ఇట్లా అనేకమైన పేర్లు చెబుతూ ఉన్నాం. మనం గ్రహించవలసిన విషయం ఏమిటి అంటే, సాధకుడు ఏ దేవతనైతే ఆరాధిస్తూ ఉంటాడో ఆ దేవత యొక్క స్వరూపాన్ని మాత్రమే పొందుతాడు అనేదే ఇక్కడ సిద్ధాంతం. ఏ దేవతని ఆరాధిస్తూ ఉంటాడో ఆ దేవత యొక్క స్వరూపాన్నే సాధకుడు పొందుతాడు. మీరు చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించండి. ఒక గురువు గారి దగ్గరికి మనం పిల్లవాడిని పంపించాం. ప్రయాణ ఆయన చాలా గొప్పవాడు ఆ గురువు గారు, ఆయన దగ్గర నువ్వు విద్యాభ్యాసం చేయవలసిందే అని ఆయన దగ్గరే పంపించాం మనం. మన పిల్లవాడు ఆయన దగ్గరే ఉంటూ ఉన్నాడు, ఆయనతో పాటే తిరుగుతూ ఉన్నాడు. ఆయన విద్యాభ్యాసం అనేది, ఆ విద్య అనేది పిల్లవాడికి బోధిస్తూనే ఉన్నాడు. కొంతకాలం అయిన తర్వాత చూడండి, గురువు గారు ఏ రకంగా మాట్లాడతాడో శిష్యుడు కూడా, ఈ పిల్లవాడు కూడా అదే రకంగా మాట్లాడతాడు. ఆ గురువు గారి లక్షణాలే శిష్యుడు కూడా వచ్చేస్తాయి. ఆయన ఎలా నడుస్తాడో, ఎలా కూర్చుంటాడో, ఎలా నుంచుంటాడో, ఎలా మాట్లాడతాడో, ఎలా వాదన చేస్తాడో, ఎలా ఉపన్యాసం ఇస్తాడో, అదే పద్ధతిలో ఈ పిల్లవాడు కూడా చేస్తూ ఉంటాడు. ఆయన లక్షణాలే ఈయనకు వస్తాయి. అట్లాగే సాధకుడు ఏ దేవతనైతే ఆరాధిస్తూ ఉన్నాడో ఆ దేవత యొక్క లక్షణాలే ఈ సాధకుడు కూడా వస్తాయి అనే విషయాన్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నిరాకారమైనటువంటి రూపాన్ని గనక మనం అర్చించినట్లయితే సాధకుడు కూడా నిరాకారం అనేది వస్తుంది. అంటే మను జన్మ అనేది ఉండదు అని చెబుతూ ఉన్నది ఇదే అద్వైత సిద్ధాంతం. నిరాకారాన్ని గనక మనం ఆరాధించినట్లయితే, అర్చన చేసినట్లయితే సాధకుడు కూడా నిరాకారుడైపోతాడు. అంటే సాధకుడికి మరుజన్మ అనేది ఉండదు. మరి ఏమవుతుంది?
ఈ సాధకుడి యొక్క ఆత్మ పరమాత్మలో లీనమైపోతుంది. అంటే పరమాత్మ అనేది ఏదో ప్రత్యేకంగా అక్కడ ఉన్నది అని కాదు, జీవాత్మ పరమాత్మ రెండు కూడా ఒకటైపోతాయి. ఈ విషయాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నాడు. చరాచర జగత్తంతా కూడా ఆక్రమించి ఉన్నటువంటిదేమో పరమాత్మ, కేవలం ఈ మానవుడి శరీరంలో ఉన్నటువంటిది మాత్రమే జీవాత్మ, జీవుడిలో ఉన్నటువంటిదే జీవాత్మ. ఈ జీవాత్మ ఏమిటి అంటే ఆ పరమాత్మలో ఉన్నటువంటి భాగమే జీవాత్మ, అంతేగాని ఇదేం ప్రత్యేకంగా వచ్చినటువంటిది కాదు. అయితే ఈ జీవుడిలో ప్రవేశించిన తర్వాత జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు అనబడేటటువంటి ఈ ఇంద్రియాలు అన్నింటితోనూ కలిసి ఉన్నటువంటి ఈ శరీరంలో ప్రవేశించి తాను పరమాత్మని, పరమాత్మ స్వరూపాన్ని అనే విషయాన్ని మర్చిపోతూ ఉన్నాడు ఆ పరమేశ్వరుడు. అజ్ఞానంతో కూరుకుపోతూ ఉన్నాడు, తానే దేహము అని భావన చేస్తూ ఉన్నాడు. అటువంటి అజ్ఞానం గనక పోయినట్లయితే జీవాత్మే పరమాత్మ అయిపోతుంది. అజ్ఞానంతో కూరుకుపోయినటువంటి వాడు జీవాత్మ, పూర్తిగా జ్ఞాని అయినటువంటి వాడు పరమాత్మ. అంటే అజ్ఞానము ఆ అనేది కనుక తీసేసినట్లయితే జీవాత్మే పరమాత్మ అవుతుంది, అంతకన్నా ఏమీ లేదు. జ్ఞాన సముపార్జన కనుక చేసినట్లయితే జీవాత్మ కాస్త పరమాత్మ అయిపోతుంది. అయితే ఈ జ్ఞాన సముపార్జన చేయాలి, అజ్ఞానము అనేది అంటే ఆనుకొట్టేయాలి అంటే అంత తేలికైన విషయం కాదు అది. ఆ అజ్ఞానాన్ని వదిలించుకోవటానికి, ఒంటికి పట్టినటువంటి ఈ బురదని వదిలించుకోవటానికే ఇన్ని జన్మలు ఎత్తుతూ ఉన్నాడు మానవుడు. అసలు ముందు తన ఒంటికి బురద పట్టింది, మట్టి ఎంటింది అనే విషయాన్ని తను తెలుసుకోగలగాలి. ఆ తర్వాత దాన్ని వదిలించుకునే ప్రయత్నం అనేది చేయాలి. కొన్ని లక్షలు కోట్ల జన్మలు ఎత్తినప్పటికీ తన ఒంటికి బురద అంటింది అనే విషయం అతను తెలుసుకోలేడు. తెలుసుకున్న తర్వాత కొన్ని లక్షల జన్మలు ఎత్తితే గాని ఆ అంటినటువంటి బురదని వదిలించుకోలేడు. అందుకే ఇక్కడ ముక్తి కావలసినటువంటి వాళ్ళు నిరాకారమైనటువంటి నన్ను మాత్రమే, అంటే పరమేశ్వర స్వరూపాన్ని మాత్రమే ఆరాధిస్తారు అని చెప్తూ ఉన్నాడు. మళ్ళీ ఇక్కడ అనుమానం వస్తుంది, ఇక్కడ నిరాకారం కాదు కదండి. నిరాకారం కాకపోతే ఇక్కడ ఇందాకే చెప్పుకున్నాం మనం, సాధకానం హితార్థాయ బ్రహ్మణో రూపకల్పన, సామాన్యమైనటువంటి మానవుడికి అతడి యొక్క కోరికలు తీర్చాలి అంటే ఆ కోరికలు తీర్చేందుకు గాను పరమేశ్వర స్వరూపానికి ఒక రూపాన్ని కల్పించడం జరిగింది అని చెబుతూ ఉన్నది శాస్త్రం మనకి. అలా వచ్చినటువంటిదే ఈ రూపం. శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం, ఉండవలసినటువంటి లక్షణాల్లో అతి మంచి లక్షణాలన్నీ కూడా చూసి ఇవి పరమేశ్వర స్వరూపానికి ఉన్నాయి అని, పరమేశ్వర స్వరూపానికి ఒక ఆకారము అనేది ఏర్పాటు చేసి అదే భగవంతుడు అని మనం అర్చన చేస్తున్నాం. ఇక్కడ ఈ పరమేశ్వర స్వరూపం చెబుతూ ఉన్నాడు. ఇక్కడ శ్రీ మహావిష్ణువు చెబుతూ ఉన్నాడు, నన్నే ఆరాధిస్తారు ముక్తి కోసము అని చెబుతూ ఉన్నాడు. ఇంకా అంటూ ఉన్నాడు, ఓ మార్కండేయ మహర్షి, అఖిల నక్షత్ర తారాగ్రహములు, ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తమైన నక్షత్రాలు, తారకలు, గ్రహాలు, గగనము, పవన దిశలును, ఆకాశం, గాలి అంటే అన్ని రకాలైనటువంటి వాయువులు కూడా మత్స్వరూపములు, ఇవన్నీ కూడా నా ఆకారమేను అని చెప్తూ ఉన్నాడు. ఇందాకేమో చరాచర జగత్తులో ఉన్నటువంటి దేవతలంతా కూడా నా నుంచే ఆవిర్భవించారు, వాళ్ళంతా నా స్వరూపమేను అని చెప్పాడు. చాతుర్వర్ణములను కూడా నేనే సృష్టించాను అన్నాడు. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగచ అని చెప్పాడు మనకి భగవానుడి గీతలో. ఆ చాతుర్వర్ణాలు కూడా నా నుంచే ఆవిర్భవించారు అని చెప్పాడు. ఋగ్వేదు సామాలు నేనేను అన్నాడు. ఇప్పుడు చెప్తూ ఉన్నాడు, అఖిల నక్షత్ర తారాగ్రహములు, గగన పవన దిశలును, మత్స్వరూపములు వినవే,
సకల రత్నాకరంబులు చెయ్యగాగా నిత్య సుఖలీలమై చెయ్యనింతు నేను. అన్ని రకాలైనటువంటి ఈ సముద్రాలు మనం సప్త సముద్రాలు అని చెప్తా ఉన్నాం. ఈ సముద్రాలే నాకు చెయ్య. నారాయణుడు అని చెప్పుకున్నాం మనం మొట్టమొదట్లో. నారములైంది నివసించేవాడు, నారములు అంటే జలములు, ఆ జలములను నివసించేవాడు. అందుకే ఇక్కడ సకల రత్నాకరంబులు చెయ్యగాగా నిత్య సుఖలీలమై చేయనింతు నేను. ఈ సముద్రాలే నాకు చెయ్యయ్యా, వాటి మీదనే నేను మహాసుఖంగా పవడించి ఉంటాను అని చెప్తూ ఉన్నాడు. దానము సత్యంబు తపో జ్ఞాన అహింస. ఇక్కడ చూడండి, దానము సత్యము తపస్సు జ్ఞానము అహింస ఇవి. దానము సత్యంబు తపో జ్ఞాన అహింస అనబరగు సాత్వికుణ సంతానము కామ క్రోధ జ్ఞానంబులు మన్మయములు సంయమివరియా. చాలా గొప్పదైనటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. మనం ఊహించలేనటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. ఓ మునిశ్రేష్ట, సత్యము తపస్సు జ్ఞానము అహింస దానము ఇవన్నీ కూడా సాత్విక గుణ సంపత్తి. అంతేకాదయ్యా, ఇవన్నీ నా సొంతం. అంతేకాదు, కామ క్రోధాలు అజ్ఞానం ఇవన్నీ కూడా మన్మయములు, అవి కూడా నాయందే ఉన్నాయి, అంటే నా యొక్క స్వరూపమేను అని చెప్తూ ఉన్నాడు. కేవలము సత్యము దానము తపస్సు అహింస జ్ఞానము ఇవే కాదు, నువ్వు చెడ్డగుణాలు అని చెప్పుకుంటున్నావే, కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనే అరిషడ్ వర్గం, అవి కూడా నా స్వరూపాలేను అని చెప్తూ ఉన్నాడు. అంటే మంచి చెడు, పుణ్యము పాపము అన్నీ కూడా నా స్వరూపమే. ఇక్కడ మనం గుర్తించవలసింది ఏమిటి అంటే, పరమేశ్వర స్వరూపం కానటువంటిది ఈ చరాచర జగత్తులో ఏదీ లేదు. జగత్తంతా పరమేశ్వరుడి స్వరూపమే. మరి జగత్తులో మంచి ఉన్నది, చెడు ఉన్నది. మరి మంచి ఒక్కటే పరమేశ్వర స్వరూపమైతే చెడెవరి రూపం? చెడు కూడా పరమేశ్వర స్వరూపమే. అందుకే అమ్మవారు పరమేశ్వరి అని మనం భావన చేసేటప్పుడు దుర్గా సప్తహితిలో మనం చెప్తాం చూడండి, తుం స్వాహ తుం స్వదా తుం హి వశకారస్వరాత్మిక. స్వాహాకారాన్ని నువ్వే. దేవతలకి ఆహుతులిచ్చేటప్పుడు యజ్ఞయాగాది క్రతువులలో చెప్పే స్వాహాకారం నువ్వేను అని చెప్తూ ఉన్నాడు. దేవతలకు ఆహుతులు సమర్పిస్తూ ఉన్నాం, ఇంద్రాయ స్వాహ ఆ ఇంద్రాయ ఇదన్న మమ, అగ్నయే స్వాహ ఆ అగ్నాయ ఇదన్న మమ. దేవతలకి మనం స్వాహాకారంతో ఆహుతులనే కూడా సమర్పణ చేస్తూ ఉన్నాం. అలాగే స్వధాకారము పితృదేవతలకి తర్పణలు ఇచ్చేటప్పుడు మనం చెప్పే మంత్రం స్వధ, స్వధాంతర్పయామి స్వధాంతర్పయామి స్వధాంతర్పయామి, పితృదేవతలకి చెప్పే మంత్రం స్వధాకారం. మరి వషత్కారం ఏమిటి? యజ్ఞయాగాది క్రతువులందు చివరలో చెప్పేది వషత్కారము, వషత్ స్వాహ చివరిలో చెప్తాం మనం. దేవతలకి ఆహుతిలిచ్చేప్పుడు చెప్పే మంత్రం స్వాహాకారం నువ్వే, పితృదేవతలకి చెప్పే మంత్రం స్వధాకారం నువ్వే. అక్కడ స్వాహాకారం, ఇక్కడ స్వధాకారం. అలాగే యజ్ఞయాగాది క్రతువులందు చెప్పేటటువంటి వషత్కారము అది కూడా నువ్వే. అంటే నువ్వు కానటువంటిది ఏమీ లేదు. తుం శ్రీం తుం హ్రీం తుం బుద్ధిర్బోధ లక్షణ. నువ్వే శృంకారానివి, అంటే నువ్వే లక్ష్మి, నువ్వే జ్యేష్ఠాదేవి, అన్ని నువ్వే. ధనాన్ని ఇచ్చే ధనలక్ష్మి నువ్వే, దరిద్రాన్ని ఇచ్చే జ్యేష్ఠాదేవి నువ్వే.
ఇది పరమేశ్వరుడి యొక్క స్వరూపము. అంటే జ్ఞానము పరమేశ్వరుడే, అజ్ఞానము పరమేశ్వరుడే. అజ్ఞానాన్ని పూర్తిగా వదిలించుకుంటేనే జ్ఞానము అనేది వస్తుంది మనకి. కాబట్టి ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ఓ మహర్షి, కేవలము దానము సత్యము అహింస తపస్సు ఇవే కాదు నేను, కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఇవి కూడా నేనేనయ్యా అని చెప్తూ ఉన్నాడు. మనం గతంలో చెప్పుకున్నాం ధర్మానికి నాలుగు పాదాలు ఉన్నాయి అని చెప్పుకున్నాం మనం, సత్యము దానము అహింస తపస్సు అనేవి నాలుగు కూడా ధర్మానికి పాదాలు అని చెప్పుకున్నాం. ఈ నాలుగింటల్లోనూ అహింస అనేది చాలా ముఖ్యమైనటువంటిది, అహింస పరమో ధర్మ అని కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు దానము అన్నాం, దానము అంటే మామూలుగా మనం షోడశ దానాలు చెప్తూ ఉంటారు, 16 రకాలైనటువంటి దానాలు చెప్తూ ఉంటాం మనం, గోదానం, భూదానం, తీరాదానం, హిరణ్యదానం, రత్నదానం, విద్యాదానం, కన్యాదానం, దాసీదానం, శయ్యాదానం, గృహదానం, అగ్రహారాలు దానం చేయటము, రథాలు దానం చేయటం, ఏనుగలు, గుర్రాలు, అలాగే మేకలు, దున్నపోతులు ఇటువంటివన్నీ కూడా దానం చేయటం. ఈ అన్ని రకాలైనటువంటి దానాలు కనుక మనం చూసినట్లయితే ఇవి 16 రకాలైనటువంటి దానాలు. ఈ షోడశ దానములే నేను కాదు, ఇదిగో ఇప్పుడు చెప్పినటువంటి కామక్రోధాది అరిష్టడు వర్గాలు కూడా నేనే. అంటే ఈ చరాచర జగత్తంతా కూడా నా స్వరూపమేను అనే మాటని మళ్లీ నొక్కి ఒక్కానిస్తూ ఉన్నాడు. ఓ మహర్షి, ఇన్ని మాటలు ఎందుకయ్యా, నేను ఒక్క మాట చెప్తాను విను, వినువింక పెక్కు మాటల పని ఏమిటికి, ఇన్ని మాటలు ఎందుకయ్యా, అసలు జగమునందు ప్రకటితముగా కలిగినదియు నేను, లేనిదియు నేను, కంటికి కనిపించేది నేనే, కంటికి కనిపించనటువంటిది నేనే, సునిశ్చితముగా ఊహింపుముయదన్, ఈ విషయాలే నువ్వు తెలుసుకోవలసింది, వీటి మీద ఏ రకమైనటువంటి సందేహం కూడా అక్కర్లేదు అని చెప్పాడు. కంటికి కనిపించేది నేనే, కనిపించనటువంటిది నేనే, చీకటి నేనే, వెలుతురు నేనే, రెండు నేనే. చూడండి ఎటువంటి గొప్ప విషయాలు చెప్తూ ఉన్నాడో, పరమేశ్వర తత్వం అంతా కూడా చెప్తూ ఉన్నాడు ఇక్కడ. ఈ 10 పద్యాలు చెప్పుకోవాలంటే కనీసం 10 గంటల సమయం పడుతుంది మనకి, సామాన్యం కాదు. ఉపనిషత్తుల యొక్క సారం అంతా కూడా ఇందులో చెప్తూ ఉన్నాడు. ఇన్ని మాటలు ఎందుకయ్యా, కంటికి కనిపించేది కంటికి కనిపించినటువంటిది, అదే నేను మాండుక్య ఉపనిషత్తులో చెప్పాడు అని గతంలో మనం చెప్పుకున్నాం. చూడండి మాండుక్యంలో చెప్పాడు, భూతం భవద్భవిష్యతి సర్వం ఓంకార ఏవాయి, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మూడు కూడా ఓంకార స్వరూపమే, అంటే పరమేశ్వర స్వరూపమే. వీటన్నింటికీ అతీతమైనటువంటిది ఏదైనా ఉన్నట్లయితే అది కూడా ఓంకార స్వరూపమేను, పరమేశ్వర స్వరూపమేను అని చెప్పాడు. ఏదైనా ఉంటే, అంటే కంటికి కనిపించనటువంటిది ఏదైనా కనుక ఉన్నట్లయితే అది కూడా పరమేశ్వర స్వరూపమేను అన్నాడు. ఓ మార్కండేయ మహర్షి, ఎప్పుడు ధర్మ హాని ఎగు, ధర్మానికి హాని అనేది ఎప్పుడైతే జరుగుతుందో, ధర్మానికి కీడు అనేది ఎప్పుడైతే ఏర్పడుతుందో, ఎప్పుడు అధర్మము మీరు, అధర్మము అనేది ఎప్పుడైతే విజృంభిస్తుందో, క్రూరులై ఎప్పుడు దైత్యులబ్బుదురు, ఈ రాక్షసులంతా ఎప్పుడైతే అమితమైనటువంటి క్రూరత్వంతో విజృంభిస్తారో, హీనత బంధుదురు ఎప్పుడు వేల్పులు, దేవతలెంత ఎప్పుడైతే దిగజారిపోతారో, నేనప్పుడు సత్కులీనుల గృహమునందు ఉద్భవముంది, లీలమై ఎప్పటి ఎట్లు నిల్పుదు సురేంద్రుల సంచిత ధర్మ పద్ధతి, అప్పుడు నేను ఈ లోకంలో జన్మిస్తాను. ఎక్కడ జన్మిస్తాడట, నేను సత్కులీనుల గృహములందు,
మంచి నడవడి కలిగినటువంటి వాళ్ళు పరమ పుణ్యాత్ములైనటువంటి వాళ్ళు వాళ్ళ గృహంలోనే నేను జన్మిస్తాను అని చెప్తూ ఉన్నాడు. ఎందుకని అంటే పరమేశ్వర స్వరూపం చాలా పవిత్రమైనది అని కదా మనం చెప్పుకుంటూ ఉన్నది. ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి ఈ స్వరూపం ఈ పరమేశ్వరుడు జన్మించాలి అన్నట్లయితే క్షేత్ర ప్రాధాన్యత అనేది ఉండాలి, క్షేత్ర పవిత్రత అనేది కావాలి. ఎక్కడైనా చూడండి, మనం పవిత్రంగా చూసే పదార్థం ఎప్పుడూ కూడా నీచమైనటువంటి ప్రదేశంలో పెట్టం, అసహ్యకరమైనటువంటి ప్రదేశంలో దాన్ని ఉంచాం. చిన్న ఉదాహరణ ఏమిటి అంటే మనం తినడానికి వండుకున్నటువంటి అన్నం తీసుకెళ్లి లెట్రిన్లో పెట్టుకోం, దాన్ని పరమ పవిత్రమైనటువంటి చోటే పెడతాం. అలాగే ఇక్కడ కూడా పరమేశ్వర స్వరూపం అనేది చాలా పవిత్రం. అందుకే పరమేశ్వరుడు ఆవిర్భవించాలి, ఈ లోకంలో జన్మించాలి అంటే ఎక్కడ జన్మించాలి, ఏ గర్భంలో జన్మించాలి అనే విషయాన్ని ముందు వెతుక్కుంటాడు. పవిత్రమైనటువంటి గర్భం ఎక్కడ దొరుకుతుంది? శ్రీ మహావిష్ణువు ఈ లోకంలో శ్రీరామచంద్రుడిగా అవతరించాలి అన్నప్పుడు ఎక్కడ అవతరించాలి, తల్లిదండ్రులు ఎవరు అనే విషయాన్ని గురించి చాలాసేపు వెతుక్కున్నాడు, చాలా కాలం వెతుక్కున్నాడు. అప్పుడు అనేకమైనటువంటి యజ్ఞాలు యాగాలు క్రతువులు చేసినటువంటి వాడు పరమ పావనుడు అయినటువంటి దశరథ మహారాజు కౌసల్యాదేవి కనిపించారు ఆయనకి. అప్పుడు కౌసల్యా గర్భాన్ని జన్మించాడు. అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడుగా దేవకి వస్తేవులకి జన్మించడం జరిగింది. పవిత్రమైనటువంటి ఈ ఆత్మ భూలోకంలో జన్మించాలి అంటే పవిత్రమైనటువంటి గర్భం దానికి కావాలి, ముందు క్షేత్రం అనేది కావాలి. ఆ రోజున చూడండి, అష్టవస్తువులకు శాపం పెట్టాడు వశిష్ఠ మహర్షి, మీరంతా భూలోకంలోకి వెళ్ళి జన్మించండి అని. ఎక్కడికి వెళ్ళి జన్మించాలి, ఎవరి గర్భాన్ని జన్మించాలి, ఈ విషయాన్ని గురించి వాళ్ళు ఆలోచించి ఆలోచించి చివరికి పరమ పవిత్రమైనటువంటి గంగని అడిగారు, నీ గర్భాన్ని మేము జన్మిస్తాము అన్నారు. ఆ గంగా గర్భాన్ని జన్మించారు వాళ్ళు. కాబట్టి పవిత్రమైనటువంటి గర్భం అనేది కావాలి. అందుకే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, నేను ఈ భూలోకంలో అవతరిస్తాను. ఎక్కడ అవతరిస్తాను అంటే సకులీనుల గృహమందు ఉద్భవించి. ఏం చేస్తాడట? లీలమై ఎప్పటి ఎట్లు నిల్పుదు సురేంద్రుల సంచిత ధర్మ పద్ధతి. ఈ దేవతలందరినీ కూడా మళ్ళీ వాళ్ల యొక్క స్థితిలో వాళ్లను తోబెట్టేస్తాను. అంటే ధర్మాన్ని నాలుగు పాదాల మళ్లీ ప్రతిష్ఠిస్తాను అని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు ధర్మానికి హాని కలిగినప్పుడు, ఎప్పుడు ధర్మ హానియగు ఎప్పుడు అధర్మము మీరు, క్రూరులై ఎప్పుడు దైత్యులుబ్బుదురు ఈనత పొందురు ఎప్పుడు దేవతలు, అప్పుడు నేను ఈ భూలోకంలో జన్మిస్తాను. గీతలో ఇదే మాట చెప్పాడు మనకి భగవానుడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్నం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ధర్మానికి ఎప్పుడైతే హాని అనేది కలుగుతుందో అప్పుడు నేను ఈ భూలోకంలో అవతరిస్తానయ్యా, నన్ను నేను సృష్టించుకుంటాను అన్నాడు. ధర్మహాని అనేది జరిగినప్పుడు అప్పుడు నేను ఈ భూలోకంలో మళ్లీ అవతరిస్తాను. అవతరించి పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుర్థతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఈ లోకంలో శిష్ట రక్షణ దుష్ట శిక్షణ చేయటం కోసమని ప్రతి యుగంలోనూ కూడా నేను జన్మిస్తూ ఉంటాను, నేను సంభవామి యుగే యుగే ప్రతి యుగంలోనూ కూడా నేను ఆవిర్భవిస్తూ ఉంటాను. మళ్లీ అనుమానం వస్తుందంటే యుగానికి ఒకసారే జన్మిస్తాడా అని, కాదు, అలా కాదు. ఇక్కడ సంభవామి యుగే యుగే అంటే అవసరమైనప్పుడల్లా, ధర్మానికి హాని కలిగినప్పుడల్లా ఏదో ఒక రూపంలో వచ్చి పరమేశ్వరుడు మళ్లీ ధర్మ సంస్థాపన అనేది చేస్తూ ఉంటాడు. ఇలా వచ్చే ఈ రూపాల్లో కొన్ని దీన్నే మనం అవతారము అని అంటూ ఉంటాం. కొన్ని పాక్షికమైనటువంటి అవతారాలుంటాయి, కొన్నేమో పూర్ణమైనటువంటి అవతారాలుంటాయి. మనం మత్స్యము కూర్మము వరాహము నరసింహము వామనము
ఇవన్నీ కూడా దశావతారాలు అని చెప్తా ఉన్నాం. రామో రామస్య రామస్య బుద్ధ కలిగి మేవచ్చ అని పదవతారాలు కూడా చెప్తూ ఉంటాం. ఇందులో రామావతారము కృష్ణావతారము ఈ రెండు కూడా పూర్ణావతారాలు. మిగిలినటువంటివి అవన్నీ కూడా పాక్షికమైనటువంటి అవతారాలు. వ్యాసావతారము కొన్ని కొన్ని పనులు చేయడం కోసమని భగవానుడు ఆ పరమేశ్వరుడు ఈ లోకంలోకి వస్తాడు. ఆ పని అయిపోగానే వెళ్లిపోతూ ఉంటాడు. ఆ పని చేయటం వరకే వస్తాడు. ఆ పని అయిపోగానే వెళ్లిపోతాడు. వేదాలు ఎత్తుకెళ్లిపోయాడు సోమకాసురుడు. ఆ వేదాలను రాక్షసుల దగ్గర నుంచి మళ్లీ తీసుకుని రావాలి అనే ఉద్దేశంతో ఈ భూలోకంలోకి వచ్చాడు. మత్స్యావతారంలో వేదాలు తీసుకొచ్చాడు. పని అయిపోయింది, ఇక్కడికి వెళ్లిపోయాడు. ఇవి ఎక్కువ కాలం ఉండవు. కానీ ఎక్కువ కాలం ఉండే అవతారాలు ఏమిటి అంటే ధర్మ సంస్థాపన చేయడం కోసం వచ్చే అవతారాలున్నాయి. అవి మాత్రమే ఎక్కువ కాలం ఉంటాయి. అవి ఏమిటి? ధర్మ సంస్థాపన చేయడానికి వచ్చినవే రాముడు కృష్ణుడు ఈ రెండు అవతారాలు కూడా. మరి నృసింహ అవతారం ఏమిటి? హిరణ్యకశ్యపుణ్ణి సంహరించడం కోసం ఆవిర్భవించాడు. హిరణ్యకశ్యపుణ్ణి చంపాడు, వెళ్లిపోయాడు, అయిపోయింది, అక్కడ పని అయిపోయింది. అలాగే పరశురాముడు మదించినటువంటి క్షత్రియ జాతినంతటిని కూడా నాశనం చేయాలి అనే ఉద్దేశంతో, అంటే వాళ్ళని ప్రక్షాళన చేయాలి అనే ఉద్దేశంతోనే పరశురాముడిగా ఈ లోకంలో జన్మించడం జరిగింది. క్షత్రియుల్ని నాశనం చేసిన తర్వాత అప్పటికీ ఉన్నాడు ఈ పరశురాముడు ఇక్కడే. కాని రామావతారం వచ్చిన తర్వాత పరశురాముడితో అవసరం అనేది ఇంకా లేదు. అందుకే పరశురాముడి యొక్క శక్తి అంతా కూడా శ్రీరాముడిలోకి వెళ్లిపోయింది. పరశురాముడు కేవలము పేరుకు మాత్రమే, నామ మాత్రంగా అలా మిగిలి ఉన్నాడు. ఇంకా అదే మాటను ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ఓ మార్కండేయ మహర్షి, ఎప్పుడైతే ధర్మానికి హాని అనేది కలుగుతుందో ఎప్పుడు ధర్మమునకు హాని ఎగు, ఎప్పుడు అధర్మము మీరు క్రూరులై, ఎప్పుడు దైత్యులు బుదురు, హీనత బంధుదురు ఎప్పుడు వెల్పులు. నేను అప్పుడు సత్కులీల గృహమునందు ఉద్భవించి లీలమై ఎప్పటి ఎట్లు నిల్పుదు సురేంద్రుల అంచిత ధర్మమున్, అంచిత ధర్మ పద్ధతిని. వాళ్ళందరినీ కూడా వాళ్ళ యొక్క స్థానాల్లో నిలబెడతాను, అంటే ధర్మాన్ని నాలుగు పాదాల కూడా ప్రతిష్ఠ చేస్తాను అని చెప్తూ ఉన్నాడు. ఓ మహర్షి, సీత రక్త నీల పీత ద్యుతి విలసిత రూపముల చతుర్యుగముల నేను ధృతి చెరించి సముంచిత ధర్మస్థాపన చేయుదు అనగా, ఓ పుణ్యాత్ముడైనటువంటి ఓ మహర్షి, నేను కృతయుగంలో తెల్లని ఆకారంతో ఉంటాను, త్రేతాయుగంలో ఎరుపు రంగులో ఉంటాను, ద్వాపర యుగంలో నల్లని దేహంతో ఉంటాను, అలాగే కలియుగంలోకి వచ్చేటప్పటికి పసుపు పచ్చని ఆకారంతో రంగుతో వెలసెల్లుతూ నాలుగు యుగాలలోనూ కూడా నేను ఆరాధించబడుతూ ఈ ధర్మాన్ని రక్షిస్తూ ఉంటాను అనే విషయాన్ని ఇక్కడ ఈ భగవానుడు చెప్తూ ఉన్నాడు. ఈ విషయాలన్నీ కూడా, అంటే కృతయుగంలో తెలుపు వర్ణంలో ఉంటాడు, త్రేతాయుగంలో ఎరుపు వర్ణము, ద్వాపర యుగంలోనేమో నలుపు వర్ణము, అలాగే కలియుగంలోకి వచ్చేప్పటికి పీతవర్ణంలో ఈ పరమేశ్వరుడు ఉంటాడు అనే విషయాన్ని మనం గతంలో చెప్పుకున్నాం. ఉత్తర గీతలో కూడా ఈ విషయం చెప్పాడు అని చెప్పుకున్నాం. అలాగే ఈ భారతంలోనే ఈ అరణ్య పర్వంలోనే మూడవ శ్వాసంలో ఈ విషయాన్ని కూడా చెప్పుకున్నాం. చూడండి, హనుమంతుడు భీమసేనుడికి నాలుగు యుగాల్లోనూ ఉండే ధర్మాలన్నీ కూడా చెప్పాడు. అప్పుడు చెప్పాడు, కృతము కాని కర్తవ్యము ఏదైనా ఉన్నట్లయితే అది కృతయుగం మందు, కృతము కాని కర్తవ్యము కృతయుగంబు, అదయ్యా కృతయుగం అంటే అని అన్నాడు. అలా చెబుతూ ఈ యుగంలో అచ్యుతుడు శుక్లవర్ణుడై ప్రజల కాచుతూ వెలుంగు అని చెప్పాడు. అంటే కృతయుగంలో తెలుపు వర్ణంలో ఆ శ్రీ మహావిష్ణువు ప్రజలందరినీ కూడా రక్షిస్తూ ఉంటాడు, త్రేతాయుగంలో ఎరుపు వర్ణంలో ఉంటాడు, ద్వాపరంలో కృష్ణవర్ణుడై జగము రక్షించు, అలాగే కలియుగమునందు పీతవర్ణుడై చరించు అని చెప్పాడు.
ఈ విషయాన్నే ఈ అరణ్య పర్వంలోనే మూడవ శ్లోకంలో మనం చెప్పుకున్నాం. అదే మాటని ఇప్పుడు మళ్లీ చెప్తా ఉన్నాడు. ఓ మార్కండేయ మహర్షి, ఈ రకంగా నేను నాలుగు యుగాల్లోనూ కూడా ఆరాధించబడుతూ ధర్మ ప్రతిష్టాపన అనేది చేస్తూ ఉంటాను. కాలచక్రము నిర్వికల్పముగాగా నేను నయంతు ఉన్మీలిత క్రమ విక్రమైక సమృద్ధినై లయ విక్రయా వేళ ఇంతయు సంహరింతు ప్రవృద్ధ యోగ బలోల్ల సత్కాల రూపము దాల్చి దుర్వహ గర్వ నిర్వహ బుద్ధినై అని అంటూ ఉన్నాడు. అంటే క్రమ పరిమాణ వికాసం చెందేటటువంటి నా పరాక్రమం చేత కాలచక్రాన్ని నిర్ణీత క్రమం తప్పకుండా అలా ఈ కాలచక్రాన్ని నేనే నడుపుతూ ఉంటాను. ప్రళయకాలంలో ఈ సృష్టిని అంతటినీ కూడా నేనే లయం చేస్తాను అని చెప్తూ ఉన్నాడు. కాలము అనేది పరమేశ్వర స్వరూపము అని గతంలో మనం చెప్పుకున్నాం. హైనాత్మా మహాదేవ ప్రజాపతిరితి స్మృతి యామణ గ్రంథాలు చెబుతూ ఉన్నాయి ఇక్కడ మనకి. అంటే కాలపురుషుడు, సంవత్సర పురుషుడు, ఈ హైనము అంటే సంవత్సరం, సంవత్సర పురుషుడు ఎవరు అంటే, అంటే కాలపురుషుడు ఎవరు అంటే ప్రజాపతిరితి స్మృతి, కాలపురుషుడు పరమేశ్వరుడు అని వేదాలన్నీ కూడా చెబుతూ ఉన్నాయి. కాబట్టి ఈ కాలాన్ని కాలపురుషుణ్ణి నేనే, కాలాన్ని సక్రమంగా నడిపించేది నేనే. కాలం పూర్తయిపోతే ప్రళయకాలంలో ఈ జగత్తు మొత్తం లయం చేసేది కూడా నేనేనయ్యా. నా తిరుగంతయు ఇప్పుడు చేతో మొదమొదవ నీకు చెప్పితీ, శ్రీ జగద్దాతయు పితామహుడు సుజాతుడు నా ఎడల చక్క సగపాలు సుమి. ఓ మార్కండేయ మహర్షి, నా వృత్తాంతం అంతా నీకు పూర్తిగా అర్థమయ్యే విధంగా చెప్పాను అన్నాడు. ఇక్కడ ఇంకో మాట కూడా చెబుతూ ఉన్నాను విను. ఏమిటి అంటే, సృష్టికర్త అయినటువంటి ఆ ప్రజాపతి బ్రహ్మదేవుడు ఉన్నాడే, ఆయన కూడా త్రిజగద్ధాతయగు పితామహుడు సుజాతుడు నా ఎడల చక్క సగబాలు సుమి. ఆయన కూడా నాలో ఒక భాగం మాత్రమే, బ్రహ్మదేవుడు కూడా నా యొక్క అంశే. ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవయ్యా అన్నాడు. ఓ మహర్షి, నారాయణుడను పేర నేను వేయి మహాయుగంబులు బాలకు రూపంబు ధరించి వటపత్రసాయినై, వటపత్రసాయిగా ఏ కార్ణవములోన యోగ నిద్రయందు మునిగి ఉందు. ఒకే సముద్రంగా జలమయంగా ఉన్నటువంటి ఈ జగత్తులో, ఈ సముద్రంలో వటపత్రసాయినై నేను ఒక చిన్న పిల్లవాడి రూపంలో యోగ నిద్రలో మునిగి ఉంటానయ్యా. కల్పాంతంలో జరిగినటువంటి ఈ భయంకరమైన ప్రళయాన్ని చూసి నువ్వు భయపడి ఉన్నావు, ఈ విషయం నాకు తెలిసింది. అందుకే నీ మీద ఉన్నటువంటి వాత్సల్యంతో నీకు నా ఉదరంలో ఉన్నటువంటి ఈ జగత్తంతా కూడా చూపించాను. ఓ మార్కండేయ మహర్షి, ఇప్పుడు నీవు యథేచ్ఛగా నీకు తోచినటువంటి చోటికి వెళ్ళిపోవచ్చయ్యా. ఇక నా బొడ్డులో నుంచి వచ్చినటువంటి తామర పువ్వులో బ్రహ్మదేవుడు ఉన్నాడు, ఆయన నిద్రపోతూ ఉన్నాడు. ఆయన ఇప్పుడు మేల్కొని ఈ జగత్తంతా కూడా సృష్టిస్తాడు. ఆయన సృష్టించే ఈ జగత్తులన్నీ కూడా నువ్వు చూడవచ్చు అని ఆ బాలకుడి యొక్క రూపంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు, ఆ శ్రీ మహావిష్ణువు ఈ మార్కండేయుడికి చెప్పి, ఆ తర్వాత ఆ బాలకుడు కాస్త మాయమైపోయాడు. ఓ ధర్మనందన,
ఇప్పుడు నేను ప్రత్యక్షమైనటువంటి అనుభవంతో తెలుసుకున్నానయ్యా, ఈ చరాచర జగత్తంతా కూడా పరమేశ్వరుడే సృష్టి చేస్తూ ఉన్నాడు, జగత్తంతా పరమేశ్వర మయము అనే విషయాన్ని నేను అర్థం చేసుకోగలిగాను. నాకమ్మై పడచూపితాను కృపతో నాకందు, నా మీద అమితమైనటువంటి వాత్సల్యంతో శ్రీమన్నారాయణుడు నాకు ఈ రకంగా దర్శనమిచ్చాడయ్యా. నేడియడన్ నీకున్ గాదిని చుట్టమై సచూడై నెయ్యంబుమై, ఇవాళ రోజు నీకేమో స్నేహితుడయ్యాడు, చుట్టమయ్యాడు, మంత్రి అయ్యాడు, అన్నీ తానే అయి నిన్ను రక్షిస్తూ ఉన్నాడు. నిన్ను పుణ్యాకారం కమలాయతాక్షు కరుణైకాయుక్తు అత్యుత్తమ శ్లోకం కృష్ణు గంటి, ఇలా నీకు అన్ని తానే అయి ఉన్నటువంటి ఆ అత్యుత్తముడైనటువంటి ఆ మహానుభావుడు పరమేశ్వరుడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి నేను ఇక్కడ చూడగలిగాను. నా సుకృతముల్ శోభిల్లి పక్వంబులై, నా జన్మ తరించింది అని చెబుతూ ఉన్నాడు. నా పుణ్యాలు అంతా కూడా, నా పుణ్యం అంతా కూడా ఫలించింది అంటూ ఉన్నాడు. నాకమ్మై పడచూ పితాను కృపతో నాకందు, నేడియ్యడన్ నీకున్గాదిని చుట్టమై సచివుడై నెయ్యంబుమయ్యున్న, పుణ్యాకారుణ్ కమలాయతాక్షు కరుణైకాయిక్తు అత్యుత్తమ శ్లోకున్ కృష్ణుగంటి, నా సుకృతముల్ శోభిల్లి పక్వంబులై, నేను చేసుకున్నటువంటి పుణ్యం అంతా కూడా ఫలించింది. నేను ఆ శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి ఇప్పుడు నేను చూడగలిగానయ్యా. ఇది వరకు ఆ శ్రీమన్నారాయణుడు బాలుడి రూపంలో నా మీద పరమమైనటువంటి వాత్సల్యంతో నాకు దర్శనమిచ్చాడు. ఇప్పుడు ఆయనే ఇదిగో ఈ శ్రీకృష్ణ పరమాత్ముడుగా నీ స్నేహితుడు, నీ చెలికాడు, నీ చుట్టం, నీ హితైకాభిలాషి అటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడుగా ఇప్పుడు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా నా పూర్వజన్మ సుకృతము, నేను ఆ శ్రీకృష్ణ పరమాత్ముడిని చూడగలుగుతూ ఉన్నాను. ఓ ధర్మనందన, ఈ దేవదేవ కరుణంగాది కురునాథ, ఓ ధర్మరాజా, ఈ దేవదేవుడి యొక్క కరుణ వల్లనే కదా నిర్వికారుడనై నిక్కేదుడనై ఉండదు దేవాది వివిధ భూత విలయమయ్యడు అప్పుడు. దేవతలంతా కూడా నాశనమయ్యేటటువంటి ఆ స్థితిలో నేను నిర్వికారంగా ఏమాత్రము దుఃఖం అనేది లేకుండా అలా ఉన్నాను, ఉంటూ ఉన్నాను అంటే, దుఃఖరహితుడిగా ఉంటూ ఉన్నాను అంటే, ఈ దేవదేవుడి యొక్క దయవలనే కదా అనంతా ఈయన కారణం వల్లే, ఈ పరమేశ్వరుడి యొక్క కారణం వల్లే నేను ఇలా చరించగలుగుతూ ఉన్నాను. అనగా ఇద్దేవు సన్నిధి ఎగుటగాదే నాకు పూర్వవర్తన కథనంబునందు బోధమిప్పుడు గలిగే, ఈ పుణ్య పరమ పురుషు ప్రభ విష్ణు కృష్ణుని శరణు సురుము. ఓ ధర్మనందన, దేవదేవుడైనటువంటి ఈ శ్రీకృష్ణుడి యొక్క దర్శన భాగ్యం నాకు ఈ రకంగా కలగటం చేతనే కదా గతంలో జరిగిపోయినటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు నేను జ్ఞాపకం చేసుకోగలిగాను, ఆ విషయాలన్నీ నేను గుర్తుకు తెచ్చుకోగలిగాను అంటే కేవలము ఈ పరమేశ్వరుడు, ఈ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క మహాత్మ్యం వల్ల, ఆయన యొక్క శక్తి వల్లనే జరుగుతూ ఉన్నదయ్యా. కాబట్టి నువ్వు కూడా ఈ పుణ్యం పరమ పురుషు ప్రభ విష్ణు కృష్ణుని శరణు సురుము, ఈ మహానుభావుడైనటువంటి ఈ శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి శరణు పొందవలసింది అని అంటూ ఆ వటపత్ర సాయి తనకు ఏ ఏ విషయాలైతే బోధించాడో అవన్నీ కూడా, అంటే ఆ పరమేశ్వర తత్వాన్ని గురించి ధర్మరాజుకు వివరించి, ఓ ధర్మనందన, ఇప్పుడు ఇక్కడ నీ ఎదురుకుండా కూర్చొని ఉన్నటువంటి ఈ శ్రీకృష్ణ పరమాత్ముడైనయ్యా, ఈయనే పరమేశ్వరుడు, ఆయనే పరమాత్ముడు, కాబట్టి ఆయననే నువ్వు శరణు పొందవలసింది
అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ ఈ మార్కండేయ మహర్షి.